కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మీకు వందనాలు దేవునికి వందనాలు కాబట్టి ప్రియులారా మనం ఒక వాక్యం మనం చూస్తాం హెబ్రీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనములో రాయబడి ఉంది దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు హెబ్రీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనములో రాయబడి ఉంది పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు దేవునికి స్తోత్రం మన పితరులతో మాట్లాడిన దేవుడు స్తోత్రం హల్లెలూయ కాబట్టి దేవుడు హల్లెలూయ మాట్లాడే దేవుడు స్తోత్రం అంటే మన దేవుడు జీవం గల దేవుడు రెండవ వచనంలో మనం చూస్తున్నట్లయితే రాయబడింది ఈ కడవరి కాలంలో లేదా నంది కాలంలో యేసుక్రీస్తు ద్వారా కూడా దేవుడు మాట్లాడినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తున్నా అలాగే మనం చూస్తున్నట్లయితే పత్రికలు అంత మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు సిలువలో మరణించి సమాధి నుండి మూడో తిరిగి లేచిన యేసుక్రీస్తు శిష్యులను ఆత్మతో నింపి అపొస్తలుల ద్వారా కూడా దేవుడు ప్రియులారా మాట్లాడినట్టు మనం చూస్తున్నాం అపొస్తలుల ద్వారా కాబట్టి అది మాత్రం కాకుండా ఇప్పుడు కూడా మనం చూస్తున్న దేవుడు తన సంఘ బిడ్డల ద్వారా లేదంటే అభిషక్తుల ద్వారా కూడా ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాం బైబిల్ ద్వారా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం అది మాత్రం కాకుండా డైరెక్ట్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నన్నదిన ప్రియులారా మనతో మాట్లాడే నడిపించే దేవుడు మన దేవుడు కాబట్టి మన దేవుని యొక్క గొప్ప గొప్ప ఒక విషయం మనం దేవుడు సజీవుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న మనం స్తుతిస్తున్న యేసుక్రీస్తు జీవం కలిగిన దేవుడు అలాగే ఇప్పుడు దాకా మనం ఎన్నో విషయాలు ప్రార్థన చేసాము అన్ని దేవుడు విని దానికి గొప్ప జవాబు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి దేవునికి వందనాలు కాబట్టి మనం ప్రతి ఒక్క ప్రార్థనలు కూడా వ్యర్థం కాదు యేసుదాములో మనం చేస్తున్న ప్రతి విషయం కూడా ప్రజలారు వ్యర్థం కాదు ఎందుకంటే దేవుడు అంతా చూస్తున్నాడు దేవుడు మనకు సహాయం తెలిసినాక కాబట్టి మనం ఉదయకాల మనం ఎన్నో హల్లెలూయా ఆమెన్ సోత రోజు నుండి మనం కలిసి ప్రార్థన చేస్తున్నాము ఆరాధన చేస్తున్నాం స్తుతిస్తున్నాం ఎందుకంటే దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టి దేవుని కృపను బట్టి ఇదంతా నడుస్తున్నాం అనమాట మన గొప్పతనం కాదు దేవుడు కృపను బట్టి మనం కలిసి ప్రార్థన చేస్తున్నాము మనం కలిసి ఆరాధన చేస్తున్నాము మనం కలిసి వాక్యాలు నేర్చుకున్నాను అనమాట అందుకూడా దేవుడు ప్రియులారా మనకు ఇచ్చిన ధన్యత కాబట్టి దేవునికి వందనాలు కాబట్టి ప్రియులారా ఉదయకాల పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయం అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మనం నాతో మీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా కానీ డైరెక్ట్ కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడతారు అంటే పెద్దలతో దేవుడు మాట్లాడాము అది సరిపోయింది అని మనం దేవస్థానికి అనుకోకండి పెద్దలతో మాట్లాడే దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడారు ఆమె అపొస్తలుల ద్వారా దేవుడు మాట్లాడారు అలా ఈ కాలం కూడా ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడుతున్న దేవుడు కాబట్టి దేవునికి కొలాది వందనాలు కాబట్టి మన దేవుడు మాట్లాడి మనం మనల్ని సగల సత్యంలో అనుదినం ప్రియులారా నడిపించే దేవుడు కాబట్టి దేవునికి వందనాలు కాబట్టి ప్రియులారా ఇంకా మనం చూసినట్లయితే రెండవ దినంలో మనం చూసినట్లయితే ఇలాగా రాయబడింది ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను కాబట్టి కుమారుడు ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడారు కాబట్టి ఆ యేసుక్రీస్తును లేదంటే కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించునని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది కాబట్టి ఈ కుమారుడు అంటే వారసులం అనమాట కాబట్టి సువార్థం రక్షణ పొందిన మనల్ని కూడా దేవుడు తన కుమారుడు కుమార్తెగా దేవుడు మార్చాను అంటే వారసులుగా దేవుడు మార్చామనమాట మనల్ని కూడా దేవుడు వారసులుగా మార్చాను కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ఐ మీన్ ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించునని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కాబట్టి దేవుని కుమారుడుగా కుమార్తె ఉండడం చాలా గొప్పదైనదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించారు కాబట్టి ఆ ప్రభువున యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం కలిగిన వారం కాబట్టి దేవునికి స్తోత్రం ఆ ప్రభువును నమ్మడం వలన లేదంటే ప్రభువును మనం అంగీకరించడం వలన ఐ మీన్ మనకు కూడా దేవుడు రక్షణ అనుగ్రహించాము కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుడు మనకు ఇచ్చిన రక్షణ అది గొప్ప రక్షణ అని రాయబడింది దేవుడు మనకు ఇచ్చిన రక్షణ ప్రియులారా అది చాలా గొప్ప రక్షణ కాబట్టి మనం ఏం చేసుకోవాలి ఈ కడవరి కాలంలో అంతే కాలంలో ఉన్న మనం చాలా శ్రద్ధగా మనం వాక్యం వినాలి అని దేవుడు కోరుతుంది అంటే దేవుని యొక్క స్వరం మన శ్రద్ధగా వినాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి అధ్యాయంలో రాయబడింది సో వి మస్ట్ లిసన్ వెరీ కేర్ఫుల్ కాబట్టి ప్రియులారా మనం ఎలా ఉండాలి దేవుని యొక్క సత్యాలు దేవుడు ఈ కాలంలో కూడా మనతో మాట్లాడే దేవుడు పరిశుద్ధాత్మ వలైన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు కాబట్టి మనం ఏం చేసుకోవాలి ప్రియులారా చాలా శ్రద్ధగా మనం వినాలి అనమాట సో వి మస్ట్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి అందు మరి విశేష జాగ్రత్తగా కలిగి ఉండవలేనని పరిశుద్ధ గ్రంథం రాయబడింది కాబట్టి ఈ కాలంలో కూడా దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఏం చేసుకోవాలి వినిన మాటలు శ్రద్ధగా మనం వినాలి ఏసే మాటలు మనం శ్రద్ధగా వినాలి ఎన్నో విషయాలు మనం వింటున్నాం
స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాటలు కూడా మనం విశేష ఆసక్తితో వినాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క సత్యం, ఎందుకంటే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా సత్యం అన్నమాట. సత్యం మనం విన్న కొలది అది మన జీవితంలో మనకు విడుదల తీసుకుని వస్తాయి అనమాట, మేలు తీసుకుని వస్తాయి, ఆశీర్వాదాలు. హల్లెలూయా. కాబట్టి కావున మనం వినిన సంఘములను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి ఎందు మరీ విశేష జాగ్రత్తగా కలిగి ఉండవలేదు. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడే. బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాం, దేవుజనులు దేవుజనరాలు దేవుడు ద్వారా మాట్లాడుతున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మనం హోలీస్పిరిట్ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ మాటలు అందు కూడా మనం గ్రహించుకోవాలి, మన శ్రద్ధగాది వినాలి, గ్రహించుకొని ప్రియులార మనం ముందుకోవాలి. కాబట్టి మనం వినిన సంగతులు ప్రియులార మనం విడిచిపెట్టవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. అంటే మరచిపోవద్దు, దాన్ని మనం విడిచిపెట్టవద్దు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రియులార రాయబడి ఉంది, ఒకసారి మనం చూస్తాం. దేవునికి వందనాలు. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. సో వి మస్ట్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ టు ద ట్రూత్ వి హావ్ హెర్డ్. కాబట్టి మనం విన్న వాక్యాలు ప్రియులార మనం చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే దేవునికి వందనాలు. వి మే డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ ఇట్. కాబట్టి మనం దాని నుండి దూరంగా పోవద్దు అనమాట. ఒకవేళ వాక్యం మనం విన్న వాక్యాలు మనం శ్రద్ధగా వినలేదు, అది మనం గ్రహించలేదంటే ఈ లోక ఆశలు కానీ మనల్ని ప్రభావం చేయడానికి ప్రియులార అవకాశం ఉంది. అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో సమృద్ధి ఉంటే లోక ఆశల్లో మనం పడిపోలేదనమాట, పాపంలో మనం పడిపోలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు. కాబట్టి ప్రతి ఒక్క దేవుని బిడ్డ హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యం సమృద్ధి ఉంటున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార సహాయం తెచ్చినాక. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం వినాలి, శ్రద్ధగా వినాలి, వాక్యంలో మనం నిలబడాలి. ఎందుకంటే ప్రియులార మనం చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, ధర్మశాస్త్రం దేవుడు అంటే దేవదూతల ద్వారా దేవుడు అనుగ్రహించినట్టు ఆ వాక్యంలో రాయబడింది. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం దేవుడు అనుగ్రహించాం. కానీ ఆ కాలంలో ధర్మశాస్త్రం దేవుడు అనుగ్రహించాం కానీ అది పాటించలేని వారికి శిక్ష వచ్చినట్టు కూడా అంటే పనిష్మెంట్ ఉన్నట్టు కూడా ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దేవుని యొక్క సువార్త విని ఈ గొప్ప రక్షణను ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసినట్టే దాని నుండి ఇంకా మనల్ని తప్పించడానికి ఎవరు లేదనమాట. చూడండి 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగో తప్పించుకుందామని రాయబడింది. శిష్య నుండి తప్పించుకోవడానికి వీల్లేదనమాట. హల్లెలూయా. రక్షణ మనం దేవుని కృపను బట్టి మనం రక్షణ పొందాము. కాబట్టి ఈ రక్షణను ప్రియులారా మనం గొప్ప రక్షణ అని రాయబడి నిర్లక్ష్యం చేయవద్దనమాట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సువార్తను సువార్త మనం వినాలి, మనం రక్షణ పొందినట్టు దేవుడు సహాయం తెచ్చినాక. రక్షణ పొందిన అందరిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. కాబట్టి ప్రియులారా దేవుడు మనకు గొప్ప రక్షణ అనుగ్రహించాడు. గొప్ప దేవుడు మనకు గొప్ప రక్షణ అనుగ్రహించాడు. రక్షణ అంటే గొప్ప రక్షణ దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మన రక్షణ పొందడం అంటే కూడా మన క్రియలు, మనం క్రియలు వలన అది సాధ్యం కాదనమాట. మనం ఎన్ని కోట్లు పెట్టినా మనకు దొరకలేనిది. కానీ యేసు క్రీస్తు తన ప్రాణం పెట్టి సిలువలో ప్రాణం పెట్టి మరణించి నాకు మీకు బదులుగా మరణించి ప్రియులారా గొప్ప రక్షణ నాకు మీకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రక్షణలో మనం అనుదినం ఎదగాలి. మనం రక్షణ పొందాము, అది మాత్రం కాకుండా రక్షణలో మనం అనుదినం ఎదగాలి. కాబట్టి మనం విన్న మాటలు మనం మర్చిపోవద్దు అనమాట. దేవుని యొక్క మాటలు మనం విడిచిపెట్టవద్దు, అది మర్చిపోవద్దు. దేవుడు ఇప్పుడు కూడా మాట్లాడే దేవుడు. కాబట్టి మన దేవునిలో ఆధారపడాలి. కాబట్టి దేవుని ఒక స్వరం కాకుండా ఇంకొక స్వరంలో ఆధారపడవద్దు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం బ్రతినందకాలం దేవుని ఒక స్వరమిని, పరిశుధార్మ స్వరమిని, యేసయ్య స్వరమిని దేవుని వాక్యంతో మనం గట్టిగా దేవుని వాక్యం పట్టుకొని ఆ వాక్యములో ఆధారపడి ప్రియులార మనం జ్యోతిస్సువలే మన అనదిన ముందుకు ప్రియులార మనం ప్రభువును వెంబడించే వారు ఉండాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులార మనం చూసినట్టే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఇట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై. కాబట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై ఇంకా దేవుడు తన చిత్తానుసారముగా సూజేక్రియలను చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను అని రాయబడింది. కాబట్టి ప్రియులార మనం చూసినది రక్షణ ప్రభు చేత ఇది వచ్చింది అని ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై అని రాయబడింది. కాబట్టి ప్రభు వాక్యాలు ఎన్నో నేర్పించాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా మనకు బోధిస్తున్నాము. కాబట్టి ఇంకా ప్రియులార మనం చూసినట్లయితే
దేవుడు వాక్యం అంటే యేసుక్రీస్తు వాక్యం ప్రకటించాము, అలాగే అపొస్తలులు వాక్యం ప్రకటించాము, శిష్యులు వాక్యం ప్రకటించాము. కాబట్టి దానితో పాటు కొన్ని గొప్ప కార్యాలు కూడా దేవుడు చేశారు. ఏంటిది? దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలను మహత్ కార్యములను దేవుడు చేశాడు. అంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచకక్రియలు కూడా దేవుడు చేశాడు. దేవుని చిత్తానుసారముగా సూచకక్రియలు చేశాడు. కాబట్టి దేవుని చిత్తం సూచకక్రియలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్టే కొందరు అద్భుతాలను సూచకక్రియలను తప్పు పడతారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకు నేర్పిస్తుంది ఈ సాతాను కూడా కొన్ని సూచకక్రియలు చేస్తాయన్నమాట, కొన్ని అద్భుతాలు దెయ్యాలు కూడా చేస్తాయన్నమాట. కాబట్టి దేవుడు చేస్తున్నది ఉంది, ఈ దెయ్యాలు కూడా చేస్తున్నది. కాబట్టి మనం విభేదించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఇక్కడ చూడండి, దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలను మహత్కార్యములను చేతను నానా విధములను అద్భుతములు చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు చేత దేవుడు గొప్ప కార్యం చేశాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు ఇప్పుడు ఇలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచకక్రియలు కొందరు దాన్ని తప్పు పెడతారు. కాబట్టి ఇప్పుడు ఇలా ఒక నిజమైన దేవుని కుమారుడు మనం తప్పు పెట్టవద్దు. అంటే దేవుని చిత్తానుసారమైన సూచక్రియలు ఉంది, దాన్ని మనం తప్పు పెట్టవద్దు అనమాట. అది ఉంది అని అర్థం చేసుకోవాలి. అలాగే దెయ్యాలు చేసిన సూచక్రియలు కూడా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్టే దానికి మన ఉదాహరణ మనం చూసినట్టే ప్రియులారా, మనం నిర్గమకాండములో అది రాయబడింది. నిర్గమకాండములో మనం చూసినట్టే 7వ అధ్యాయంలో మనం చూసినట్టే దేవుడు మోషేను ఐగుప్తులోనికి అంటే ఫరో ఒక చేతి నుండి ఇస్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొని రావడానికి మోషేను అహరోను దేవుడు పంపామన్నమాట. కాబట్టి ఒక కర్ర పట్టుకొని వారు వెళ్ళారు, దేవుడు పంపించాడు. కాబట్టి 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుడు మోషే ద్వారా అంటే అహరోను ద్వారా దేవుడు అద్భుతం దేవుడు చేశారు. కాబట్టి అద్భుతం ప్రారంభంగా దేవుడు చేసినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేసినట్టు మన దేవుడు అద్భుతం చేసే దేవుడు యేసుక్రీస్తు. కాబట్టి దేవుడు అద్భుతాలు చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్టే 8వ వచనంలో రాయబడింది, మరి యెహోవా మోషే అహరోనులతో ఇట్లా, నేను ఫరో మీ శక్తి చూపుడుకై ఒక మహత్ కార్యము కనుపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయము, అది సర్పమవును. చూడండి, ఒక కర్ర ఉంది మోషే చేతిలో, కానీ అది పడేసుకోవాలి, అప్పుడు అది సర్పమవుతుంది అని రాయబడింది. అంటే సర్పమైంది అని కూడా రాయబడింది. అంటే మిరకులు అంటే అద్భుతం జరిగింది అనమాట. హల్లెలూయా. అద్భుతం దేవుడు చేశాడు. కాబట్టి మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి 11వ అధ్యాయంలో రాయబడింది, దేవునికి స్తోత్రం, అప్పుడు ఫరో తమ విద్వంసులను మందరజ్ఞానులను పిలిపించాను, ఐగుప్తు సగర గాండ్రు కూడా తమ మందరముల చేత అలాగే చేశారు. చూడండి, దేవుడు మోషే ద్వారా అద్భుతం చేశారు, కానీ ఆ మాంత్రికులు కూడా వారు కూడా ప్రయత్నం చేశారు. ఏదన్నప్పుడు కూడా వారు కూడా చేసి వారు కూడా అద్భుతం ఐ మీన్ మంత్రముల చేత అలాగే చేశారని రాయబడింది. అలాగే మోషే చేసినట్టు ఈ సోత్రం మాంత్రికులు కూడా అలాగే చేశారు. కాబట్టి ఇంకా ప్రియులారా, మన 12వ అధ్యాయంలో మనం రాయబడింది, వారిలో ప్రతివాడును తమ కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయేను గాని అహరోను కర వారి కర్రను మృంగివేయగా అని రాయబడింది. హల్లెలూయా. అహరోను కర వారి కర్రను మృంగివేశాను. హల్లెలూయా. అంటే దేవుని అద్భుతాలు వారి అద్భుతాన్ని మృంగివేసినట్టు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దాన్ని సాతాను ఏం చేస్తున్నా అంటే కోపి కొడుతున్నాం అనమాట. స్తోత్రం. అంటే వారు కూడా ప్రయత్నం చేసి అది కొద్దిగా చేసినట్టు చూస్తున్నాం, కానీ దేవుని యొక్క అద్భుతం దేవుని యొక్క అది చాలా గొప్పదిగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే అహరోను కర వారి కర్రను మృంగివేయగా అని రాయబడింది. అంటే మంగ్రు వేస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేస్తుంది, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, కానీ సాతాను కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క అద్భుతాలు లేదని మనం చెప్పడానికి వీల్లేదు. సాతాను కూడా కొన్ని అద్భుతాలు చేసినప్పుడు దేవుని నిజమైన అద్భుతాలు లేదని మనం అనుకోవడానికి ప్రియులారా వీలు లేదని ప్రియులారా మనం గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా, మనం చూసినట్టే 7వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్టే ఇంకొక అద్భుతం చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. 7వ అధ్యాయము 17వ వచనం, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయము ప్రియులారా 7వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి చదువు. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దేన్ని బట్టి నీవు తెలుసుకో
తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కరతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే నీళ్లు అంటే రక్తముగా మార్చబడినట్టు అలాగ ఒక అద్భుతం చేసామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నదే ఆ ఐగుప్తులో ఉన్న మాంద్రికులు కూడా 22వ దినములో రాయబడింది, వారు కూడా ప్రియులారా అలాగే చేశామని రాయబడింది. చూడండి 22వ దినములో రాయబడింది, ఐగుప్తు శగనగర గాండ్రు కూడా తమ మంత్రము వలన అట్లు చేయగా అని రాయబడింది. వారు కూడా అలా చేశారు. అంటే ఫస్ట్ ఏది చేశారు? దేవుడు చేశారు, మన దేవుడు చేశాడు అని ప్రియులారా మనం గుర్తించాలి. కాబట్టి మాంద్రికులు కూడా అలాగే ప్రయత్నం చేశాము, కొద్దిగా వారు చేశారు. కాబట్టి ప్రియులారా మనం ఇంకా మనం చూసిన 8వ అధ్యాయంలో ప్రియులారా 8వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసినట్లయితే రాయబడింది, నీ కరెంట్ పట్టుకొని ఏటి పాయల మీదను కాల్వల మీదను చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశం మీదకు కప్పలు చేయమని చెప్పినప్పుడు హల్లెలూయా వారు అలాగే చేశారు. మోషాహరోన్ అలాగే చేశారు. కాబట్టి ప్రియులారా వారు కూడా ఏం చేశారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ అద్భుతం ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవునికి వందనాలు, హల్లెలూయా. అందుకు మోషే స్తోత్రం, హల్లెలూయా, దేవునికి వందనాలు. కాబట్టి 8వ దినం సగన గాండ్రు కూడా తమ మంత్రములు వలన అలాగూ చేసి ఐగుప్తు దేశమును మీదకి కప్పను రాజి చేస్తారు అని రాయబడింది. అంటే మాంత్రికులు కూడా అలాగే చేసి ఆ కప్పలు ప్రియులారా తీసుకొని వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్టే 8వ అధ్యాయము నిర్గమకాండం 8వ అధ్యాయము 17వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే అహరోను తన కరను పట్టుకొని చేజాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదే వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మాంత్రికులు కూడా అలాగే చేయడానికి 18వ అధ్యాయంలో రాయబడింది, అలాగే చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ వారు ఫెయిల్ అయింది అనమాట, ఫెయిల్ అయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్టే సగర 18వ సగన గాంట్రు కూడా పేలను పుట్టించవలేనని తమ మంత్రముల చేత అట్లు చేశారు గాని అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదే జంతువుల మీదే ఉండగా అప్పుడు ఏం చెప్తున్నారు? 18వ వచనం సగన గాండ్రు ఇది దేవశక్తి అని ఫరోతో చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఫరోతో ఆ మాంద్రిక చెప్తుంది, ఇది దేవుని యొక్క చేయి పనిచేస్తుంది, దేవుడు కార్యం చేస్తున్నాడు, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేస్తుంటే దేవుడు తన చిత్తానుసారంగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రియులారా చేసే దేవుడు. ఈ కాలంలో కూడా దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయమని ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నట్టు దేవుడు జరిగినాక మళ్ళీ ప్రార్థనలు ప్రత్యేకం ఈ రోజు ఉదయకాల ప్రార్థన చేసినప్పుడు మన మధ్యలో ఉన్న ప్రార్థన చేసేస్తూ ప్రార్థన చేశారు, అద్భుతాలు దేవా దేచము అని ప్రార్థన చేశారు. కాబట్టి దేవుని చిత్తానుసారమైన అద్భుతాలు ఉంది అని అర్థం చేసుకోవాలి. సాతాను కొన్ని చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని అన్నీ చేయలే, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ప్రియులారా రాయబడింది, ఇది రక్షణ అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూర్యక్రియలను అద్భుతాలు చేశాడు. దేవుడు తన చిత్తానుసారమైన అద్భుతాలు సూర్యక్రియలు ఉంది. కాబట్టి దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూర్యక్రియలు ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని హల్లెలూయా అంటే దృఢపరుస్తుంది అనమాట, స్థిరపరుస్తుంది అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూర్యక్రియలు చేసే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసునామలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు చేస్తున్నాడు. కాబట్టి దేవునికి కొడలాది వందనాలు. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు దేవుడు అది ప్రియులారా చేస్తున్నాడు. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడింది, మన యేసుక్రీస్తు దేవదూతల కంటే గొప్పవాడని ప్రియులారా రాయబడింది. యేసుక్రీస్తు దేవదూతల కంటే గొప్పవాడుని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన దేవుడు గొప్పవాడు. కాబట్టి గొప్ప దేవుడు ప్రియులారా మనకు గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించినటువంటి దేవునికి కొడలాది వందనాలు స్తోత్రములు. అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా 3వ వచనం హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా 3వ వచనంలో మనం చూసినట్టే 3వ వచనం ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. 3వ వచనం దానికి ముందు 2వ వచనం కూడా ఒకసారి కూడా చదువుదాం. 1వ అధ్యాయము 2వ వచనం కాబట్టి నౌ ఇన్ దీస్ ఫైనల్ డేస్ హీ హాస్ స్పోకెన్ టు అస్ త్రూ హిస్ సన్, అంటే దేవుడు తన కుమారు ద్వారా దేవుడు మాట్లాడారు. అది మాత్రం కాకుండా ఇంకా అండ్ త్రూ ద సన్ హీ క్రియేటెడ్ ద యూనివర్స్. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు? ఈ ప్రపంచం అంతా కూడా దేవుడు సృష్టించామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది.
రెండవ అధ్యాయంలో రాయబడింది యేసుక్రీస్తు ద్వారా దేవుడు ప్రపంచమును నిర్మించాననమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన గొప్ప వాక్ మాట ద్వారా, శక్తి కలిగిన తన వాక్ ద్వారా, మాట ద్వారా దేవుడు ఈ ప్రపంచం అంత కూడా దేవుడు సృష్టించాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రిన దేవుడు ప్రపంచం అంత కూడా సృష్టించామని ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రపంచమే గొప్పదైనా లేదంటే మన దేవుడే గొప్పదా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు చూస్తున్న అంటే మనం ఈ హల్లెలూయా ఫిజికల్ ఐతో మీరు ఎన్నో కార్యాలు మీరు చూస్తున్నా, కాబట్టి దానికంటే మన దేవుడు గొప్పవాడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, ఆకాశం గాని, భూమి గాని, సముద్రం గాని, చెట్లు గాని, ఏది చూసినా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దానికంటే మన దేవుడు సృష్టించిన దేవుడు గొప్పవాడని రేపు దేవుడు మనకు అనుగ్రహించినాక. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. మన దేవుడు అందరికంటే గొప్పవాడు. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఆ గొప్ప దేవుణ్ణి మన పరిశుద్ధాలం వలన కలిగి ఉన్నాం. కాబట్టి సృష్టి కాదు గొప్పది, సృష్టించిన దేవుడు గొప్పవాడని గ్రేపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక. ఒకవేళ కొందరుకు ఆ గ్రేపు లేదని దేవుడు యేసుదాములో అది అనుగ్రహించినాక. హల్లెలూయా. సృష్టించిన దేవుడు గొప్పవాడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తున్నారు. హెబ్రీలు రాసిన పదవి మొదటి అధ్యాయము రెండవ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నతే ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసును నియమించాను. అది మాత్రం కాకుండా ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఎవరు నిర్మించాడు? మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రపంచం కంటే, విశ్వం కంటే హల్లెలూయా మన దేవుడు ప్రియులారా గొప్పవాడని గరీబ పరిశుధాత్మ దేవుడు మనకు యేసుదాములు అనుగ్రహిస్తున్నా. కాబట్టి మీరు ఏదైనా చూస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, నా దేవుడు దానికంటే గొప్పవాడు అంతే. హల్లెలూయా. కాబట్టి అదే గొప్పది అని దేయస్ అనుకోకండి. దేయస్ మనం చూస్తున్నంత కూడా గొప్పది అని అనుకోవద్దు. మన దేవుడు గొప్పవాడని గరీబ పరిశుధాత్మ దేవుడు యేసుదాములో మన హృదయంలో దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి గొప్ప దేవుడు మనకు గొప్ప రక్షణ అనుగ్రహించినటువంటి దేవునికి వందనాలు. కాబట్టి గొప్ప దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకక్రియలు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అల్లెలూయా తప్పకుండా ఇంకా కూడా చేస్తాడు. కాబట్టి దేవునికి వందనాలు. అలాగే ప్రియులారా మనం చూస్తున్నది హెబ్రీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నదే ఇక్కడ మహిమ గురించి రాయబడింది. మహిమ గురించి రాయబడింది, దేవుని యొక్క క్యారెక్టర్ లేదంటే గుణం గురించి కూడా రాయబడింది. కాబట్టి ఒకసారి ప్రియులారా మనం చూస్తాం దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయము హల్లెలూయా మూడవ అధ్యాయం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మందమునై ఉండి అని రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది ఇంగ్లీష్ బైబిల్ ఇలాగ రాయబడింది, ద సన్ రేడియట్స్ గాడ్స్ ఓన్ గ్లోరీ. అంటే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ఆ దేవుని యొక్క మహిమను హల్లెలూయా బయలుపరుస్తుంది అనమాట. దేవుని యొక్క మహిమ రేడియట్స్ చేస్తుంది. హల్లెలూయా. ద సన్ రేడియట్స్ గాడ్స్ ఓన్ గ్లోరీ. కాబట్టి యేసుక్రీస్తులో దేవుని యొక్క మహిమ సంపూర్ణంగా ఉంది అనమాట. యేసుక్రీస్తులో దేవుని యొక్క సంపూర్ణ మహిమ యేసుక్రీస్తులో ఉంది. అది మాత్రం కాకుండా దేవుని యొక్క గుణం కూడా ఉంది అనమాట, క్యారెక్టర్. కాబట్టి ప్రియులారా అండ్ ఎక్స్ప్రెసెస్ ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఈ యేసుక్రీస్తులో దేవుని యొక్క క్యారెక్టర్ కూడా సంపూర్ణంగా ఉంది. కాబట్టి దేవుని యొక్క మహిమ మన యేసుక్రీస్తులో ఉంది, అలాగే దేవుని యొక్క గుణాలు లేదంటే క్యారెక్టర్ కూడా ఆ యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. కాబట్టి అదే యేసుక్రీస్తును రక్షణ పొందిన మనం ఇప్పుడు కలిగి ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ పొందిన మనం పరిశుద్ధాత్మ వలన మహిమా నిరీక్షణ క్రీస్తువుని మనం కలిగి ఉన్న కాబట్టి దేవుని యొక్క మహిమ కూడా మన ఆత్మలో సమృద్ధి ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన అందరం రక్షణ పొందిన మన అందరం నమ్మకంగా ప్రార్థన చేసిన వారు, వాక్యాలు ధ్యానిస్తున్న వారు, ప్రభుత్వ సహవాసం చేసిన వారు అన్నదినం మహిమలో మన ఇంక్రీస్ అవుతుంది. హల్లెలూయా. మనం చూస్తున్నాము మోస దేవునితో సహవాసం చేసినప్పుడు మోసకు మహిమ వచ్చినట్టు మనం చూస్తున్నాం. కానీ ఆ మహిమ ప్రియులారా రోజు రోజుకు ప్రియులారా తగ్గిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ దేవుడు కృష్ణునందు మనకి ఇచ్చిన మహిమ తగ్గిపోయే మహిమ కాదు. మన దేవునితో ఎవరైతే నిజంగా సహవాస చేస్తున్నారో మీరు యేసుదాముడి మహిమలో మీరు అనదినం ఇంక్రీస్ అవుతుంది అనమాట. అనదినం మన మహిమలో మనం అందరం ఇంక్రీస్ అవుతుంది. అది దేవునికి చిత్తం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ పాపం ద్వారా బైబిల్ గ్రంథంలో మనకు నేర్పిస్తుంది. రోమ రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినదే మూడవ అధ్యాయం 23-24 మనం చూసినదే ఇలాగ రాయబడింది, పాపం ద్వారా మహిమ అది పోయినట్టు ఎలా పరిశుద్ధ గ్రంథం రాయబడింది. కానీ అదే మహిమ దేవుడు యేసుక్రీస్తు ద్వారా తిరిగి నాకు మీకు తిరిగి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తులో దేవుని యొక్క సంపూర్ణ మహిమ ఉంది.
అలాగే దేవుని గుణాలు కూడా యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి అదే యేసుక్రీస్తును పరిశుద్ధాత్మవలన ప్రియులారా మనం ఆత్మలో, అంటే మనం ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇష్టం పొందిన మనలో ప్రభు ఉన్నాడు. కాబట్టి మన ఆత్మలో దేవుని యొక్క సంపూర్ణ మహిమ ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మహిమలో మనం ఎదుగుతున్నాం ఇప్పుడు. కాబట్టి మనం నమ్మకంగా మనం ప్రార్థన చేసిన కొరది, వాక్యాలు ధ్యానిస్తున్న కొరది, ప్రభుతో ప్రభుని ఆరాధిస్తున్న కొరది, ప్రభుతో సమయం గడుపుతున్న కొరది, మన అనుదినం యేసుదమలో మహిమలో ఎదిగే అనుభవం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవునికి కొళ్ళాది స్తోత్రమని. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే యేసుక్రీస్తు పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చారు, మరణం ద్వారా పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నైతే 2:9 2 హెబ్రీయులు రాసిన పత్రిక 2:9 ఓకే, దానికి ముందు ఇంకా ఒక వదనం కూడా ప్రియులారా మనం చూస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక 1:12 ఆ 2 ఒక మాట రాయబడింది, నీవు నిలిచిందు అని రాయబడింది. అంటే మన దేవుడు ఎల్లప్పుడూ నిలిచి ఉన్న దేవుడు అనమాట. ఆకాశం మారిపోతేమో, భూమి మారిపోతేమో, పరిస్థితులు అంతా కూడా మారుతేమో, కానీ మన దేవుడు మాత్రం ఎల్లప్పుడూ నీవు నిలిచి ఉందవు అని రాయబడింది. చూడండి, అవి నశించును గాని నీవు నిలిచి ఉందవు, అవన్నీ వస్త్రము వలె పాతగలను అని రాయబడింది. ఇంకా మన 12 కూడా రాయబడింది, నీవు ఏగరిదిగానే ఉన్నావు, నీ సంబల సమ్మెలు తరగవు అని రాయబడింది. కాబట్టి మన దేవునికి ఏమాత్రం మార్పు లేదనమాట. దేవుడు నిరంతరం నిలిచే దేవుడు, మనం ఆరాధిస్తున్నాం మన ప్రభు, మన కలిగి ఉన్న ప్రభు అని యేసుక్రీస్తు. లేదు పరిస్థితులు మారుతేమో, కాబట్టి దేవుడు మాత్రం, దేవునికి మాత్రం ఏమాత్రం మార్పు లేదు. అంటే దేవుడు ఎల్లప్పుడు దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నీవు ఏగరిదిగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు గొప్ప దేవునిలో మనం ఆధారపడదాం. నీవు నిలిచి ఉండవు, నీవు ఏగరిదిగానే ఉన్నావు. కాబట్టి నిన్న నేడు నిరంతరం ఏగరిదిగా ఉన్న దేవుడు, యుగ యుగాలు నిరంతరం ఎల్లప్పుడు, హల్లెలూయ. మనం గొప్ప దేవుడు మన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మన హెబ్రీయులు రాసిన పత్రిక 2:9 ప్రియులారా మనం చూస్తున్నదే, దేవుని కృప వలన యేసుక్రీస్తు ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించామన్నమాట. యేసుక్రీస్తు నా కొరకు, మీ కొరకు, అంటే మనం పాప చేసిన వారం, మనుషులు మానవులు పాప చేసిన వారం, పాపానికి శిక్ష మరణం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనకు బెద్దలుగా యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టారు, మరణించాం. కాబట్టి మరణించిన యేసుక్రీస్తును తండ్రి దేవుడు 3వ రోజు సమాధి నుండి తిరిగి లేపేయమన్నమాట. పరిశుద్ధాత్మ వలన తండ్రి దేవుడు తిరిగి లేపా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నైతే 9:18 ఇలాగ రాయబడింది, మహిమ ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుతున్నాం. కాబట్టి ఇప్పుడు మన దేవుడు, మన యేసుక్రీస్తు ఏకసాయిలో ఉంది అని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మహిమ ప్రభావంతో కిరీటం ధరించుకోనిన స్థాయిలో మనం ఉన్నాం. ఒకప్పుడు సిలువలో మనం చూస్తున్నైతే, సిలువ మరణానికి ముందు మనం చూస్తున్నైతే సిలువలో ఉన్నప్పుడు ముళ్ళ కిరీటం అని ధరించుకొని ఉన్నా. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఆకాశాలు లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు సమాధి నుండి తెలియలేచిన యేసుక్రీస్తు మహిమ, హల్లెలూయ. చూడండి, మహిమ కిరీటమును అని రాయబడింది. మహిమ ప్రభావంతో కిరీటం ధరించుకొని వాణిగా ఆయనను చూస్తున్నాం. కాబట్టి మనం ఎలాగో చూస్తున్నాం ఇప్పుడు ప్రభువును. ఇప్పుడు కూడా ముళ్ళు కిరీటములో సోతడం, యేసుక్రీస్తు సిలువలో మరణించాం అది ధ్యానించుకోవాలి. అయినప్పుడు కూడా యేసుక్రీస్తు సమాధి నుండి తెరిలేచి మహిమ అనుభవములు ఉన్నాము. మహిమ ప్రభావంతో కిరీటం ధరించుకొని వాణిగా మన ప్రభువును చూసినట్టు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపానుగ్రహించినాక, హల్లెలూయ. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానం అనమాట, వర్తించేయుడు, మహిమా శరీరములు ఉన్నామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తును నమ్ముతున్న, యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనకు కూడా దేవుడు ఆ సంపూర్ణ మహిమ అనుభవం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందుకొరకు 10వ వచనంలో రాయబడింది, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనల్ని మహిమ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాము. ఆ మహిమలో మన అన్నదిని మెదిగినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించిన. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మహిమ ప్రభావములతో కిరీటం ధరించుకున్న ఆ స్థాయిలో ఉన్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంగ్లీష్ బైబుల్ ఇలాగ రాయబడింది, ఒకసారి చదువుతుంది, ఐ మీన్ ఇప్పుడు, హీఈస్ నౌ క్రౌన్డ్ విత్ గ్లోరీ అండ్ హోనర్. కాబట్టి దేవుని యొక్క మహిమతో సంపూర్ణంగా మహిమ అనుభవములో యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు కూడా ఆ మహిమ యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించాము. ఆ మహిమలో మనం అనదిన దేవుడు ఎదిగినట్టు దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు. దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులారా మన అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఆ గొప్ప మహిమ అనుభవం పొందామంటే దానికి అర్థం యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనకు కూడా దేవుడు తప్పకుండా ఆ అనుభవం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం కూడా అనదినం
మహిమలో ఎదైనట్టు దేవుడు కృప చూపినాక హల్లెలూయా అది దేవుని యొక్క చిత్తం కాబట్టి ప్రియులారా మనం మహిమలో ఎదుగుతున్న కొరది మహిమలో ఎదగాలి మహిమలో అనుదినం ఎదిగే అనుభవం యేసుక్రీస్తు నందున్న మనకు దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి వందనాలు అందుకొరకు రెండవ కొరింథీయులు మూడవ అధ్యాయము పద్దెనిమిది వదనములో రాయబడింది మన మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు ప్రియులారా మనను నడిపిస్తున్న దేవుడు అనమాట ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని యొక్క మహిమలో మీరు ఎదుగుతున్నారు హల్లెలూయా మీరు ఎంతమంది దేవుని యొక్క మహిమలో ఎదుగుతున్నారు మీలో ఎంతమందికి ఆమె నాకు ప్రదేశం ఉంది యేసుక్రీస్తు ఆమె మహిమ ప్రభావంతో కిరీటం ధరించుకున్న ఆ స్థాయిలో మీలో ఎంతమంది ప్రభువుని చూస్తున్నారు హల్లెలూయా కాబట్టి యేసుక్రీస్తు రాజు ప్రభువులకు ప్రభు కాబట్టి యేసుక్రీస్తు చాలా ఉన్నతమైన స్థాయిలో ఆమె తండ్రిన దేవుడు లేపినట్టు ప్రియులారా మనకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమును కూర్చున్నాం అని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వములో హెబ్రీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము హెబ్రీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నది నాలుగవ అధ్యాయంలో రాయబడింది ఉన్నత లోకమందు మహా మగుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని రాయబడింది యేసుక్రీస్తు ఆ గొప్ప దేవుని కుడిపార్శ్వములో కూర్చున్నాం కాబట్టి మనం ఎక్కడ కూర్చున్నాం యేసుక్రీస్తును నమ్ముతున్న యేసుక్రీస్తును వెంబడిస్తున్న మన ఒక స్థాయి ఏంటిది యేసుక్రీస్తు తండ్రి దగ్గర కూర్చున్నాం మనం ఎక్కడ కూర్చున్నాం ఒకసారి ప్రియులారా మనం చూస్తాం అది కూడా చూసి మనం ఈ రోజు నేను మెసేజ్ ముడుస్తాను ఎఫెసులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ప్రియులారా ఏడవ దినం క్రీస్తు యేసునందు మనల్ను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అని రాయబడింది దేవునికి సోతరం యేసుక్రీస్తు తండ్రి దగ్గర కూర్చున్నాము కాబట్టి క్రీస్తు యేసునందు మనల్ని కూడా ఆయనతో కూడా లేపి యేసుక్రీస్తుతో లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అంటే క్రీస్తునందు అంత గొప్ప ఉన్నతమైన స్థాయి యేసుక్రీస్తునందు దేవుడు అనుగ్రహించాడు ఒకవేళ మన శరీర భూమిలో ఉందేమో కానీ మన ఆత్మ మాత్రం చూడండి ఎఫెసులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ అధ్యాయం క్రీస్తు యేసునందు మనల్ని మనం అంటే మనం కూడా ఉంది రక్షణ పొందని మనం కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి మీరు కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా అంటే యేసుక్రీస్తుతో పాటు తండ్రి లేపి పరలోకమందు హల్లెలూయా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అని రాయబడింది ఆల్రెడీ అంటే మన ఆత్మ ఆ యేసుక్రీస్తుతో ఉన్నానమాట మన ఆత్మ కొత్తగా జన్మించిన మన ఆత్మ ఇప్పుడు హల్లెలూయా మన ఆత్మ యేసుక్రీస్తుతో ఉన్నా పరిశుద్ధాత్మతో ఉన్నా అంటే పరిశుద్ధాత్మ వల్ల యేసుక్రీస్తు మన ఆత్మలు ఉన్నా కాబట్టి మనం ఎంత గొప్ప స్థాయి దేవుడు అనుగ్రహించామని ప్రియులారా అర్థం చేసుకోవాలి బట్ క్రీస్తు యేసునందు మనల్ను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను హల్లెలూయా ఇది నా గురించి మీ గురించి క్రీస్తునందు రక్షణ పొందిన మన గురించి రాయబడింది కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆమె రక్షణ చాలా గొప్పదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తుతో పరిశుద్ధమైన దేవునితో కూర్చోవడం పరిశుద్ధమైన దేవునితో కలిసి ఉండడం పరిశుద్ధమైన దేవుని అనుభవించుకోవడం హల్లెలూయా కాబట్టి నిత్యం ఒక రోజు కూడా మేము ఒక రోజు కాదు లేదంటే భూమిలో బ్రతినంత కాలం మాత్రం కాదు నిత్యం యుగకాలు నిత్యం ప్రభుత్వం ఉండడానికి వరకు దేవుడు నన్ను నిన్ను పిలిచాడు దాని కొరకు యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నామనమాట ఖర్చు కొన్నామనమాట రక్తం నమ్మని కొరకు హల్లెలూయా కాబట్టి ఆ యేసుక్రీస్తు రక్తం హల్లెలూయా ద్వారా దేవుడు మనల్ని కొనగలడు దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాము సువార ద్వారా దేవుడు మనల్ని పిలిచినటువంటి ప్రియులారా మనల్ని స్తుతిస్తాము ఈ లోకం నుండి దేవుడు మనల్ని పిలిచినటువంటి ఆ దేవుని ఉన్నతమైన పిలుపు గుర్తించుకొని ప్రియులారా మన ప్రభువును ఆరాధిస్తాం కాబట్టి యేసుక్రీస్తుతో పాటు మనల్ని కూడా దేవుడు కూర్చుండబట్టానని రాయబడింది కాబట్టి యేసుక్రీస్తుతో ఉండడం యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం ఎంత గొప్ప జీవితం హల్లెలూయా కాబట్టి మనం మాత్రం కాదు మనం యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి యేసుక్రీస్తుతో కలిసి మనం నడవాలి యేసుక్రీస్తుని కలిగి మనం ముందుకొళ్ళాలి యేసుక్రీస్తు స్వరమిని మన అనుదినం ముందుకొళ్ళాలి యేసుక్రీస్తు వారిని దీవెన్లు మనం ఆత్మ సంబంధ దీవెన్లు దేవుడు అనుగ్రహించాం అది అనుభవించుకొని మనం ముందుకొళ్ళాలి కానీ చాలా మంది ఏళ్లాది లక్షలాది కోట్ల ప్రజలు ఈ ఆశీర్వాదం పొందలేదు రక్షణ పొందలేదు నిత్య జీవనం పొందలేదు పాపక్షమాణం పొందలేదు ఈ యొక్క ఆత్మీయ అనుభవం పొందలేని వారు ఏళ్లాది లక్షలాది కోట్లాది ప్రజలు ఉన్నారు కాబట్టి వారి కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి వారితో కూడా ఈ యేసే ప్రేమ మనం చెప్పాలి మనం చెప్పలేదంటే ఇంకెవరు చెప్తారు హల్లెలూయా కాబట్టి మీరు చెప్పడం మన బాధ్యత ఉంది హల్లెలూయా కాబట్టి సత్య సువార్త గ్రహించిన గొప్ప రక్షణను అర్థం చేసుకున్న మనం దేవుని యొక్క సువార్త దేవుని యొక్క ప్రేమ ఇద్దరులతో చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరిచినాక మన ప్రాణాన్ని బలపరిచినాక మనకు చక్కని ఆరోగ్యం అనుగ్రహించినాక దేవుడు మనకు దీర్ఘాయుసు బలం అనుగ్రహించినాక దేవుని రాజ్యం కొరకు హల్లెలూయా కాబట్టి ప్రియులారా మన క్రీస్తునందు మన మహిమలో ఎదుగుతున్నాము ఇద్దరిని కూడా ఈ మహిమానుభవంలోనికి సువార్త ద్వారా నడిపించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కని బుద్ధి జ్ఞాన దేవుడు మనకు అనుగ్రహించినాక కాబట్టి ప్రియులారా యూదా గ్రంథంలో రాయబడింది ఒక్కసారి
ఒక్కసారి మనకు అనుగ్రహించిన విశ్వాసం అనేది రాయబడింది. ఒక్కసారి అంటే మన జీవితం ఒక్కటే అనమాట, రెండు లేదు భూమిలో, అంటే ఒక్కటే అనమాట దేవుడు ఇచ్చిన జీవితం. కాబట్టి ఇప్పుడు సమయం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఒక్కసారి దేవుడు మనకి ఇచ్చిన ఈ విశ్వాసం అంటే మన జీవితం ఒక్కటే కాబట్టి అలాగ మాట్లాడుతుంది ఒక్కసారి. కానీ మన ఏమో ఒక్కొక్క రోజు ఉంది, అది ఏ రోజు లేదంటే ఇంకా రేపు చెప్తాం, రేపు అనుకున్నా ఇంకా రేపు చెప్తాం, ఇలాగ రేపు 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 అని చెప్పుకొని ఎన్నో రేపు అయిపోయింది. స్తోత్రం, హల్లెలూయా, ఎన్నో రోజులు అయిపోయింది. కాబట్టి ప్రియులారా, సమయం ఇదని అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన చక్కని సమయం ఇదే. అలా మనం ఏం ప్రార్థన ఇస్తాం, దేవా నాకు చక్కని సమయం ఇవ్వాలి, చక్కని సమయం ఇవ్వాలి, చక్కని అవకాశం ఇవ్వాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన జీవితమే చక్కని సమయం అని మనం బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. దేవుడితో మనం అడుగుతున్నాం, ప్రతిరోజు అడుగుతాం, దేవా నాకు చక్కని సమయం తేజము, చక్కని నన్ను వాడుకోము ప్రభువా, వాడుకోము. మీ దేవుడు మీకు ఇచ్చిన జీవితమే మీ సమయం. హల్లెలూయా. ఆయుస్సు పొడిగించామంటే సమయం కూడా పొడిగించినట్టే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? హల్లెలూయా. దేవుని ప్రేమ గ్రహించిన వారు, దేవుని కృప పొందిన వారు, దేవుని ప్రేమతో నింపబడుతున్న వారు తప్పకుండా దేవుని గురించి మాట్లాడతారు. ఇప్పుడు వారు ఇంకా నాకు అవకాశం ఇవ్వము ఇవ్వమని ప్రార్థన చేసుకొని రోజులు రోజులు ఎన్నో గడిచిపోతున్నాయి. ఇప్పుడు ఏ రోజైనా ప్రియులార మనం బుద్ధి తెచ్చుకొని ప్రభు గురించి మాట్లాడినట్టు ఈ గొప్ప ప్రేమను, హల్లెలూయా, ఈ గొప్ప ఆమె దేవుని రాజ్యం గురించి చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరిచినాక, ప్రాణాన్ని బలపరిచినాక, శరీరాన్ని బలపరిచినాక, ఇప్పుడు ఎవరైతే ప్రభు కొరకు నిలబడతారో వారి కొరకు దేవుని యొక్క బెత్తాలయం దేవదూతలు కూడా వారికి సహాయం చేస్తాడు. మన యేసు నామములో, యేసు రక్తములో ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళుతున్నప్పుడు పరలోకం అంటే దేవదూతలు ప్రభు కొరకు ఎవరైతే నిలబడతారో వారి పక్షంగా దేవుడు అంటే దేవుడు సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం నోరు తెరవాలనమాట ప్రభు కొరకు. హల్లెలూయా. ఇంకా సమయం కొరకు మనం ఆగడం కాదు. దేవుని దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించాము కాబట్టి ఈ రోజు మనం హల్లెలూయా పరిశుద్ధాత్మ అంటే యేసు నామములో మనం మాట్లాడాలి. ఈ రోజు పరిశుద్ధాత్మ స్వరం ఏదైతే మీతో దేవుడు చెప్తున్నారో అది చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి. అలా ఏదైతే అలా దేవుడు హోలీ స్పిరిట్ దేవుడు కాబట్టి మనం చూసాము దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మ వల్ల మాట్లాడుతున్నారు. ఇలా అనదైన దేవుడు మాట్లాడి సైల సత్యంలో నడిపించే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మ దేవుని ఆధారపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలు అందరినూ ముందుకు నడిపించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధరని మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా గొప్ప తండ్రి, మా కొరకు గొప్ప రక్షణ అనుగ్రహించిన దేవా మీకు వేసే మీకు పొలాది వందనాలు. మా కొరకు ప్రాణపడిన వేసే మీకు వందనాలు తండ్రి. అలాగే దేవా సమాధి నుండి తిరిగి లేచిన ఏసయ్య మీరు గొప్ప మహిమ అలాగే ప్రభావం కలిగి మహిమ కిరీటం ధరించుకొని తండ్రి మీరు రాజీవ్ ఉన్న వాటి రారాజు ఉన్న దేవా మా ఏసే మీకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. నిత్యం మీరు రాజు, అవును తండ్రి. మీ రాజ్యానికి ఆమె అందం లేదు కాబట్టి దేవా మీకు వందనాలు తండ్రి. యుగగాలు నిత్య నిత్యం ఆమె ఏలుబడి చివాడ, పరివాలి చివాడ, మా ఏసే మీకు వందనాలు తండ్రి. సోతరం సోతరం తండ్రి, దేవా సోతరం తండ్రి. మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి, మా ఆత్మ ప్రాణ శరీరం కూడా ఏసే మీదే ఎల్లప్పుడూ పరివాలన చేయమని ప్రతి ప్రార్థన ఇస్తున్నాం. వాక్యం వినిన వారి అందరిను దేవా గొప్ప మహిమ హల్లెలూయ పూర్ణుడైన మా యేసయ్య మీరు మాత్రం ప్రతి ఒక్క ఆత్మ ప్రాణ శరీరం వారి తలంబులు ఆలోచన మాటలు క్రియలు యేసయ్య ఎవరైతే ప్రార్థనలు ఏగిభవిస్తున్న వారిని దేవా మీరు ప్రభావం చేయమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా దానికి వ్యతిరేకమైన ప్రతి ఆమెన్ అభయుద్ధర చీకటి శక్తి ప్రభావాలు యేసు రక్తం యేసులో లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క దేవా వారు మనస్సు ఆమెన్ భావోదర్యం చిత్తం ఆత్మ ప్రాణ శరీరం అంద సంభూరంగా తండ్రి దేవా మహిమ స్వరూపుడైన యేసయ్య గొప్ప చేసే మీరు పరిపాలన చేయమని ప్రార్థన ఇస్తున్నాం. పరిశుధార్మ దేవ మీ నూతన అభిషేకంతో ప్రతి ఒక్కరు కుమ్మరించమని ప్రార్థన ఇస్తున్నాం. దేవ మీ యొక్క ప్రేమ తండ్రి వారి హృదయంలో అది హృదయం నుండి అది పొంగి పొరలకని ప్రార్థన ఇస్తున్నాం. సిహారాధన కరబిల మాటల ద్వారా క్రియల ద్వారా తండ్రి మీ సాక్షులుగా తండ్రి ఏ స్వామిలో హృదయలకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా సోతరం దేవా మీరు ఇచ్చిన ఆమెన్ ఒక్కసారి మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆమె అది పరిశుద్ధమైన తండ్రి గొప్ప విశ్వాసాన్ని బట్టి వందనాలు తండ్రి. గొప్ప రక్షణని బట్టి వందనాలు తండ్రి. దేవా రక్షణ గురించి అందరితో చెప్పినట్టు తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థన ఇస్తాను. మీ ప్రేమ గురించి అందరితో చెప్పినట్టు దేవా బలపరచమని ప్రార్థన ఇస్తుంది. దేవా సిహారాధన దేవా ధర్మశాస్త్రం అనుగ్రహించినప్పుడు కూడా అది విధే చేయలేదు కాబట్టి ప్రజలకు శిక్ష వచ్చామని రాయబడింది. కానీ గొప్ప రక్షణను తిరస్కరించినట్లయితే దేవా సోతరం దేవా సోతరం హల్లెలూయా దేవా సోతరం దేవా ఎవరు కూడా తండ్రి గొప్ప రక్షణను తిరస్కరించకుండా దేవా మీరు కృపదేజమని ప్రార్థన ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవా నిత్య జీవిని పాపశమాన పొందుకొని దేవా పరలోకంలో వెళ్లే అనుభవం తండ్రి మీ ఆ రాకడలు ఎత్తపడే అనుభవం దేవా దేశమని ప్రత్యేకమైన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి.
కుడివేసిన ప్రతి ఒక్కరిని ఒకసారి తండ్రి మీ నామంలో దీవిస్తున్నాం తండ్రి. దేవా మీ చిత్తానుసరమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచకార్యాలు గొప్ప కార్యాలు దేవా మీరు సమృద్ధి తండ్రి మా రాష్ట్రంలో దేశంలో దేవా ప్రతి ఒక్క విశ్వాసుల ద్వారా కూడా దేవా మీరు చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఎవరైతే మీ నామంలో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచకార్యాలు సమర్థ జరిగిన కానీ ప్రార్థనిస్తున్నాం. ఫరవో అలాంటి ఉన్న వ్యక్తులు తండ్రి మారు మనసు పొందినట్టు ప్రజలు మారు మనసు పొందినట్టు దేవుడు నాడు అందరినీ గ్రహించినట్టు దేవ బలమైన కార్యాలు మీరు ఆమెను ఇప్పుడు దాకా చేసిన దేవ మీకు వందనాలు. ఇంకా కూడా మీరు చేయబోతున్న ఒకటి వందనాలు. మహిమాగా మీకే అభిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.